పరిస్థితికొచ్చారు. అందుకే మొన్న పోతే అమరావతికి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం నుంచి పోలవరానికి కూడా పూర్తిగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. డయాఫామ్ వాళ్ళు కూడా మొత్తం నాశనం చేస్తే దానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేశాం. ఈ సీజన్లో స్టార్ట్ చేసి అది కూడా పూర్తి చేయడానికి కేంద్రం కూడా సహకరించే పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు వచ్చింది ఇండస్ట్రీస్ కూడా 100 రోజుల్లో ఏం చేస్తానో చాలా నిర్దిష్టంగా చెప్పి పనులు చేయడానికి వచ్చాను. అదే సమయంలో ఇక్కడికి వస్తే నాకు ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. మీరు ఒకసారి చూసినప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజున 5 సంతకాలు పెట్టాను. మొదటిది మెగా డిఎస్సి పిల్లలకు చెప్పాను, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వచ్చిన వెంటనే 16,500 ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి ప్రాసెస్ స్టార్ట్ చేసి మొదటి సంతకం పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీ భూమికి కూడా నిలబెట్టాడు ఈ దుర్మార్గుడు. ఎక్కడ చూసినా మీరు చూస్తున్నారు మదనపల్లి ఫైల్స్ కాలిపోయినాయి. ఒకసారి నిద్ర లేచి చూశాను నేను, మదనపల్లి ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అన్నారు. నాకు అనుమానం వచ్చింది షార్ట్ సర్క్యూటా, మళ్ళా వివేకానంద రెడ్డి గొడ్డలు వేట, ఏం జరిగింది ఇది? ఎందుకంటే అనుభవం ఉంది, అప్పుడు కూడా నేను ఇదే అన్నారు. నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీరు పేపర్లో చూస్తే ఏమి ఇచ్చారో మీకు కూడా గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే రిపీట్గా చెప్తున్నా. తెల్లవారుతో నిద్ర లేస్తానే సాక్షిలో వివేకానంద రెడ్డి ఏమైందన్నారు, గుండెపోటుతో సరిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడంటే అందరం కూడా నమ్మాం. నమ్మిన తర్వాత రూమ్లో గోడలంతా కూడా రక్తం ఉంది, కడిగేశారు. అంటే ఎంత ధైర్యం ఉండాలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడున్నాం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఒకరి మీద చెప్పడం కాదు ఇది. ఎలాంటి దుర్మార్గమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారో, కరుడుగట్టిన ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులోకి వచ్చి మాట్లాడితే జరిగిపోయింది జరిగిపోయిందని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వాళ్లే తప్పులు చేసి గుడ్డగాల్చి మన మొక్కాన్ని వేసి తుడుచుకోమంటారు. ప్రతిరోజు ఇదే పని. ఆ రోజు 1 గంట అయిన తర్వాత 2 గంటల అయిన తర్వాత మా వాళ్ళు కూడా వచ్చి, మా ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి నాకేం చెప్పారంటే, ఆయన పాపం గుండెపోటు చనిపోయాడు. తర్వాత డౌట్ వచ్చి ఆయన కూతురు పోస్ట్ మార్టం చేయమంటే అసలు రహస్యం బయట వచ్చింది. అంత దారుణంగా గొడ్డలతో నరికేసి రూములంతా బెడ్లుంటే అవన్నీ కడిగి చేయగలిగినాడంటే 2వ రోజు చూశారు మీరు. అంత చేసి నారాసుర రక్త చరిత్ర పేపర్లో. అంటే ఏదైనా చేసేస్తాం చెల్లిపోతుందనే ధీమా. అంటే కరుడుగట్టినటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు మీరు ఎవరున్నా చేయగలుగుతారా మీరు ఆ పని? మీ మనసు ఒప్పుకుంటుందా? అలాంటి పనులన్నీ చేశాడు. అదే మరి మొన్న మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు. కాల్ చేసి తెల్లవారు నిద్రలేసి బయట వచ్చాను. ఏంటా అని అడిగాను. సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్, మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అని. షార్ట్ సర్క్యూటా, లేకుంటే మదనపల్లి ఫైల్స్ అన్నీ మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసి రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు. ఇంతవరకు మర్యాద చూపించా, ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి, కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను. పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి శుభ్రంగా కాల్ చేశారు. ఇటీవల కాలంలో అసైన్డ్ భూములు ఉన్నాయి, 22A పెట్టి అలాంటివన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేశారు. అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి ఎవరన్నా అమ్ముకోవచ్చని పెట్టారు. దాంట్లో సగం భూములు వీళ్ళే కొనేశారు. అక్కడి నుంచి ఇంట్లో కూర్చొని ఫైల్స్ రాస్తున్నారు. ఎతికితే అన్నీ దొరికే పరిస్థితి అది అయింది. నిన్న పోలవరం ఫైల్స్ మళ్ళా, అంత మునుపు మీరు చూశారు పొల్యూషన్ బోర్డు ఫైల్స్, అంత మునుపు ఇంకోటి కూడా జరిగాయి. 5 కేసులు ఇప్పటికి జరిగే పరిస్థితికి వచ్చింది.
ఐదు కేసుల్లో ఈ విధంగా చేశారంటే ఫైల్స్ కూడా తగలబెట్టి ఎదురుదిరికి ధీమాగా మాట్లాడుతున్నారు మళ్ళీ.